ఐదో విడత టీఎస్ఐ పాస్ లో భాగంగా 14 కంపెనీలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ 14 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 1,118 కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. 7,079 మందికి ఈ కంపెనీల ద్వారా ఉపాధి దొరుకుతుందని అన్నారు. మహబూబ్ నగర్ కు చెందిన మహి గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మనోజ్ కుమార్ కు జూపల్లి అనుమతి పత్రం అందజేశారు. అటు ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని పారిశ్రామికవేత్తలను కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇప్పటి వరకు మొత్తం 1,013 కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ద్వారా 25,972 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. Okay, now.